वेलकम टू माय चैनल मनम चेयबोये रेसिपी मटन चॉप्स रेसिपी तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु किलो मटन मूडु आनियन्स कोद्दिगा कोत्तिमीर कोद्दिगा अल्लम पदिहेनु पच्चिमिर्ची पोट्टु तीसि उंचुकुन्न रेंडु वेल्लुल्लिपायलु रेंडु टेबुल स्पून्ल जीलकर्र रेंडु टेबुल स्पून्ल मिरियालु रेंडु टेबुल स्पून्ल धनियालु सन्नगा कट चेसि पेट्टुकुन्न पच्चि कोब्बरि अर चिप्प रेंडु टेबुल स्पून्ल मिर्ची पौडर ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక 5 లవంగ 3 ఇలాచి 2 దాల్చిన చెక్క ఉప్పు పసుపు 1 కప్పు ఆయిల్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా మనం పొట్టు ఒలిచి పెట్టుకున్న ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకోవాలి मरी फाइन चॉप्ड अवसर लेदी एंकंटे मन मल्ल इवन आई फ्रई चया सो रफ् कटे सर आयन अभी चिना मुखल कटे इंकोक आयन कटक ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళలో నుంచి వాటర్ రాకుండా ఉండాలంటే ముందుగా ఇలా పొట్టు తీసి కొంచెం ఐస్ వాటర్ లో ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత కట్ చేసామంటే కళ్ళలో నుంచి వాటర్ రాదు మనకి అప్పుడు వంట చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇలా మొత్తం అన్ని రఫ్గా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్ని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియెంట్ కట్ చేసుకుంటాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాం ఇది ఆయిల్ లో ఫ్రై చేయడానికండి మరి ఫైన్ గా అవసరం లేదు ఇది కూడా రఫ్ గా ఇలా 2 పీసెస్ చేసుకుంటే సరిపోతది ఇలా మనం కావాల్సిన పచ్చిమిర్చి మొత్తం రఫ్గా ఇలా కట్ చేసుకుంటాం పచ్చిమిర్చి అలాగే ఆయిల్ లో వేసామంటే అది పేలే ప్రమాదం ఉండండి అందువల్ల ఇలా కట్ చేసి వేసామంటే బాగా ఫ్రై అయిపోతాయి సో ఇలా రఫ్గా కట్ చేసుకుంటాము ఇప్పుడు అల్లం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుంటాం ఇప్పుడు ముందుగా తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి ఒక pan పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి కొద్దిగా ఆయిల్ పడతదండి ఇవన్నీ ఫ్రై అవడానికి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పట్ట లవంగ ఇలాచి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తాం తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసి ఒకసారి బాగా ఇలా కలుపుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి బాగా కలిపి వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా బాగా ఒక నిమిషం పాటు బాగా ఇలా కలిపి తర్వాత మిరియాలు
జీలకర్ర అల్లం ధనియాలు పచ్చి కొబ్బరి ఇలా అన్ని వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఇందులో హాఫ్ salt మనం యాడ్ చేసుకుందాం తర్వాత మళ్ళీ మటన్ లో వేయాల్సి వస్తుంది సో ఈ మసాలాకి మనము సరిపడ salt యాడ్ చేసుకుందాం मसाला चाला मंची फ्लेवर चाला बहुत इधी तक ट्राई से चूँगी मुखल बाइल कलला इला ब्रई चवाली चूसरा इधी इपू सगम वर की मग्पोन इधी मध्य मध्य अला कल्क उ लेदे अड़गंटे मतम पैन भी इला किंद की अला कलला మొత్తం కలయి దిక్కోవాలి కదా ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ అవుతూ ఉన్నాయి సో చిల్లీ కూడా కొంచెం వేగిపోయింది మనకు కోకోనట్ కొంచెం ఫ్రై అయ్యిందంటే అయిపోయినట్టే సో మొత్తం ఇలా ఒక రెండు సార్లు ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూసారా మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి ఇది మొత్తం బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని తీసి పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం చల్లారనివ్వాలి మనకు రూమ్ టెంపరేచర్ కి వచ్చేంత వరకు దీన్ని చల్లారనిచ్చుకోవాలండి ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి అంతవరకు ఇది చల్లారనిద్దాం ఇంతలో మనం ఇంకో స్టవ్ పైన ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో మనకు మటన్ కి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనివ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ని పీసెస్ అన్ని కుక్కర్ లో వేసుకోవాలి मटन चॉप्स मोत्तम अन्नी इला कुकर लो वेसेसि मटन की सरिपड़ा उप्पु पसुपु वेसि बागा कलुपुकोवाली मुक्कल मोत्तम आयिल्लो కలిపేలాగా ఈ చాప్ పీసెస్ అన్నీ ఇలా బాగా మనం కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీగా ఉంచుకున్న మిర్చి పౌడర్ మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని ఆయిల్ లో ముక్క బాగా వేగిన తర్వాత గట్టి పడుతుంది సో అంత వరకు బాగా కలుపుతూ ఉండాలి చూసారా ముక్కలు మొత్తం బాగా ఉప్పు కారం అంత బాగా ముక్కలు పట్టేసాయి సో ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా మగ్గనివ్వాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాము వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి దే సూర్కే పైన అలా పెట్టాలండి మూత విజిల్ పెట్టట్లేదు
చూడండి జస్ట్ అలా పైన ఊరికే మూసిపెట్టాను అలా అలా పెట్టి మీడియం ఫ్లేమ్ లో మంట పెట్టుకోవాలి సో ఆ మసాలా అంతా మనం మిక్సీకి వేసుకునేంత వరకు దీనిని మగ్గనివ్వాలి చూసారా ఇప్పుడు మొత్తం అంతా బాగా చల్లారిపోయిందండి మనకు ఇవన్నీ రూమ్ టెంపరేచర్ కి వచ్చేసాయి సో ఇప్పుడు మనం మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా మొత్తం మిక్సీ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటాం ఇలా ఒక్కసారి ఒక రౌండ్ మిక్సీ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ చేయొద్దండి కొద్దిగా కొబ్బరి అవన్నీ మెదిగేంత వరకు కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాం చూసారా మొత్తం ఇలా బాగా గ్రైండ్ అయిపోయింది బాగా ఫైన్ పేస్ట్ అయిపోయిందండి చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు మటన్ ఎంత వరకు ఉడికిందో చూస్తాం చూసారా ఇది మటన్ బాగా ఉప్పు కారం బాగా పట్టిందండి సో ఒకసారి బాగా ఇలా కలుపుకొని మనం తయారు చేసుకున్న మసాలాని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలు కట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ 1 కిలో చికెన్ కి సరిపడా తీసుకున్నాను సో మీరు మీ ఇంట్లో తినే దాన్ని బట్టి మీ కారం ఉప్పు ఎలా తింటారో ఆ టేస్ట్ కు తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కారం ఇలా మొత్తం కలిపిన తర్వాత మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్ లో మసాలా చాలా ఉండిపోయిందండి సో నేను మొత్తం మీద వాటర్ వేసుకొని బాగా మసాలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి సో మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మటన్ ఎలా ఉంది చెక్ చేసుకొని దాన్ని బట్టి విజిల్స్ పెట్టండి నాకు తీసుకున్న మటన్ వచ్చి చాలా లేతగా ఉంది సో నేను ఒక 4 విజిల్స్ వరకు పెడతాను నేను లిడ్ క్లోజ్ చేసి ప్రెషర్ మొత్తం తగ్గిపోయిందండి ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి మన మటన్ ఎంత వరకు బాయిల్ అయిందో చెక్ చేసుకుందాం చాలా బాగా కుక్ అయిపోయిందండి మనకు మటన్ చూసారా మనకు గ్రేవీ బాగా వచ్చింది మనకు ఇంత గ్రేవీ అవసరం లేదు అని అనుకుంటే మసాలా మనం కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి నాకు గ్రేవీ బాగా కావాలి కాబట్టి నేను కొంచెం మసాలా వేశాను సో మటన్ ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి చాలా బాగా కుక్ అయిపోయిందండి జ్యూసీ జ్యూసీగా ఉంది పీసెస్ సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన మటన్ చాప్స్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ